హైదరాబాద్ ప్రవీణ్ మనకి ప్రతినిధి ప్రవీణ్ గా ఉన్నారు. షర్మిల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఆమె ప్రత్యక్షంగానే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా చూసుకుంటే వైఎస్ షర్మిల అరెస్ట్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులు కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితి, అలాగే ఇదే నేపథ్యంలో భర్త అనిల్ కూడా ఆమె విమర్శించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు ప్రవీణ్. ప్రవీణ్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్. మనం చూడొచ్చు ఉదయం అయితే ఈ రోజు ఏఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయం ఇటు వైఎస్ఆర్టీ అధ్యక్షురాలు షర్మిలకు అలాగే పోలీస్ వారికి అయితే కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వారి మధ్య ఒక తీవ్ర వాగ్వాదం అయితే జరిగింది. ఏంటంటే షర్మిల ఏదైతే ఒక వ్యక్తిగత కారణాలు అని చెప్పి తెలుస్తున్నారు, కాకపోతే తర్వాత చూసినట్టు కట్లెస్సీ ఒక వ్యవహారం ఉంది కదా, దానికి సంబంధించి ఒక పత్రం వినతి పత్రం అయితే సిట్ అధికారికి అయితే ఇచ్చే నేపథ్యంలో నేను బయటకు వెళ్తాను. సో దానికి సంబంధించి కూడా నిన్న నేపథ్యం నేను వెళ్తున్నాను కాబట్టి ఎవరు కూడా చేసే అధికారం అయితే నాకు లేదు, నన్ను అడుగునే అధికారం కూడా ఎవరికి లేదంటూ కూడా ప్రశ్నలేరు. ఇక ఈ యొక్క మాటల వాగ్వాదంతోనే ఇటు పోలీసుల వారికి అలాగే ఎందుకు అయితే వాతావరణ నెలకొంది. సో ఈ యొక్క ఉద్రిక్త వాతావరణంలోనే కంట్రోల్ చేసే విధంగా అయితే అక్కడ చేపట్టారు. దానికి సంబంధించి పలు కేసులు అయితే నమోదు చేశారు. త్రీ థర్టీ 2 అలాగే 507 227 అలాంటి వీళ్ళకైతే నమోదు చేసి డిబ్రీఎస్ఐతే తరలించారు. ప్రస్తుతం అయితే మనం డిబ్రీఎస్ అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి నేరుగా ఇప్పుడు నాంపల్లి కోర్టుకి అయితే షర్మిల అయితే తరలించారు. తొలుత నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లే ఒక మొదట గాంధీ హాస్పిటల్ అయితే పరీక్ష వైద్య పరీక్షలు అయితే నిర్వహించిన తర్వాత నాంపల్లి కోర్టుకి అయితే తీసుకెళ్తారు. అయితే మనం చూసినట్లు కూడా చెప్తున్నారు ఇటువంటి విక్రమ్ చేస్తామా లేదంటే ఆ ప్రజలు తెలంగాణ ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన ఎటువంటి వేసే దోహ ప్రవర్తిస్తుంది, ఎటువంటి కార్యక్రమాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది మనం చూస్తే భయం వేస్తుందని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అలాగే నేను ఒక అంపురాలు కాదు, అలాగే నేను ఒక చిన్న నా కేంద్ర అర్థం ఏంటి అని కూడా ఆశిస్తున్నారు. అయితే ఆ నేపథ్యంలోనే సిట్ కార్యాలయానికి వెళ్తున్న ఆ యొక్క నేపథ్యంలో ఆఫీస్ అన్ని కలిసి వచ్చిందనే పోలీసు వారికి అలాగే వాగ్వాదంలోనే ఒక ఈ యొక్క నేపథ్యంలో మనం అయితే సిబిఎస్ వద్దకు అయితే ఇప్పటికే మనం చూసి అనిల్ కుమార్ వచ్చి పరామర్శించారు. అయితే విద్యమాన గారు వచ్చి పరామర్శించిన అలాగే నిరీక్షల కోసం గొంతు విషయంలో కేవలం చెప్పండి గారే అయితే ప్రస్తుతం నమోదు చేశారు. నమోదు చేసిన 24 అవసరం అయితే దానికి సంబంధించి ప్రాసెస్ కూడా ఇప్పటికే మొదలు చేశారు. ఈ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు నాంపల్లి కోర్టుకి అయితే తీసుకెళ్లారు. అయితే ముందు గాంధీ హాస్పిటల్ అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టుకి అయితే తీసుకెళ్తారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఫర్దర్ యాక్షన్స్ అనేవి తీసుకుంటారు ఇటువైపు ప్రజల తెలంగాణ ప్రజల కోసం అలాగే నిరుద్యోగుల కోసం తీసే అనే ఒక ఫోరం అయితే రూపొందించడం కూడా ఆల్రెడీ మనకు తెలుసు. దాని నేపథ్యంలోనే అలాగే టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ కావచ్చు, వీటి గురించి ధనమూర్తి మాట్లాడే ఒక నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అరచేసి ధోరణి అణచివేసి చర్యలు పాల్పడుతుంది. సో దాని గురించి ఎటువంటి ఎట్టు పరిస్థితులు కూడా షర్మిల దేనికి భయపడదు. సో రాజశేఖర్ కలిగిన కళ్ళను సాకారం చేసేది షర్మిల అంటూ కూడా చెప్తాను. వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఐపీసీ 363 ఒక 332 యొక్క కేసులు ఏమైతే ఉండవు ఇక బలంగా చూపిస్తుంది. విధుల్లో ఉన్న పోలీసులను అయితే ఒక అడ్డుకోవడం అలాగే విధుల్లో ఉన్న పోలీసులు అయితే గాయపరచడం ఎంతవరకు కూడా కరెక్ట్ అవుతుంది, 2000 జైలు శిక్ష పడుతుందని కూడా ఒకవైపు చెప్తుండేవాళ్ళు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఆ బెయిల్ కూడా పరదా చూడాలి, ఎటువంటి వాదనలు అనేవి మామూలు కోర్టులో కూడా వెళ్తాయని కూడా మనం చూడాలి. అయితే ఈ రానున్నది కూడా ఒక ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇటువంటి కార్యకలాపాలు చేస్తుంది కేసీఆర్ యొక్క నియంత పాలన ఈ విధంగా చేస్తున్నారు. వైఎస్ చంద్రబాబు చట్టం ఒకటే నేను రాజకీయ పక్షం లేదంటే చంద్రుల కోసం ఈ విధంగా నేను గమనిస్తున్నాను. రాష్ట్రంలో నిరుద్యోగత ఉంది. సో ఆ నిరుద్యోగ పోవడమే నా అల్లరి, దానికి సంబంధించి తీసే అనేది నేను ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అలాగే నిరుద్యోగ సంఘాలు కావచ్చు అందరూ కూడా నాకు సపోర్ట్ వచ్చి నిలబడి ఒక నిరుద్యోగ సమస్య అయితే పోవాలి అంటూ కూడా
మాట్లాడిన ప్రతి సందర్భంలోనే మనం చూసుకుంటే 17th దాకా సంబంధించి నిరాహార దీక్ష జరగాల్సింది, జరగాల్సింది, అదైతే వాయిదా పడింది. సో దానికి సంబంధించి హైకోర్టు అయితే ఆశించారు సింహా గారు. సో హైకోర్టు నుండి కూడా ఒక ఉత్తర్వులు అయితే ఇస్తున్నారు. ఎందుకంటే మీరు అనుమతి అయితే తీసుకున్నారు, మీరు చేసుకోవచ్చు కాబట్టి నిబంధనలు ఇచ్చారు. ఒక 500 ఒక జన సమీపాన్ని అయితే నిలబడకూడదు ఇంత పర్యంత. అలాగే సంబంధించి చూసుకుంటే 2 రోజులు కూడా ఉండే నేపథ్యంలో ఇంత ఉధృత వాతావరణం ఈ రోజు అయితే నెలకొంది లోటస్ అయితే చూడాలి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్. నెక్స్ట్.